ఒకటే చూడండి, ఒకటైతే మేము సమానం చెప్పచ్చు. అది పెట్టమ్మా, ముందు రాదు అది పెట్టమ్మా, ముందు రాదు 19వ తారీఖు ఎలక్షన్ రాదు, ముందురా మొట్టమొదటి పెట్టు, ముందురా చూడు అవి చూడు 19వ తారీఖు ఎలక్షన్ జరిగింది కర్ర పెట్టుకుని నడుస్తారు చూడండి, పెట్టమ్మా కర్ర పెట్టుకుని నడిచి చూపిస్తా. పట్టాలి తరగతి చూడండి, మళ్ళీ మనం దిగొస్తారు చూడండి, అట్లా చూడండి అట్లా అట్లా మీరు గమనిస్తారు, అద్దరితో కనబెట్టండి అద్దరు యాక్టివ్ ఉందో చూడండి. యాక్టివ్ నడుస్తుందా మన పదవి చేయండి, మన కర్ర పెట్టుకుని తగ్గండి, మన మర్చిపోయి చూడండి అది చూడండి తర్వాత అక్కడ కర్ర పెట్టుకుని చూడండి, దీని దారిలో వచ్చి కర్ర పెట్టుకుని తగ్గండి, 19వ తేదీ కర్ర పెట్టుకుని అర్థమైతే యాక్టివ్గా 15 మళ్ళీ కర్ర పెట్టుకుంది, ఏం పడతారా ఏం చేయాలి నాకు మీరే తెచ్చి మీ పిల్లలు చెప్తున్నా. తర్వాత తర్వాత ఇది జరిగాయి అయిపోయింది, అయిపోయిన తర్వాత ఏం చేశారు మీరు, మీకేం తగల్లా ఉద్యోగం తగ్గుతారు అది కూడా తప్పే తప్పు చేస్తారు, జైలు పోయారు క్రీడలు పెంచుకున్నారు జైలు శిక్ష అనుభవిస్తున్నారు, తర్వాత మీరేం చేస్తారు రెచ్చగొట్టారు, ఎంత రెచ్చగొట్టారు చూపించుకోదు దాడు చూపించుకోవాలి, కొంచెం ముందుకు పండి మా ఎంత ఎంతకులు వచ్చి ఎంతకులు ఇంకా పని ఇంకా ముందుకు పండి ఇంకా పని ఇట్లా ఇంతకుముందు చూపించారు నన్ను తోరలకు ఇది ఏం కరా వెనకరామా వదులు ఇంతవరకు మీరు చూశారు. ఆ తర్వాత తన దారి జరిగిందని తను రెచ్చ కొట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు చూడు, ఎంతమందిని కొట్టారు చూడు, వాడు ఇల్లు పాప సర్పంచ్ ఇల్లు ఏ ఇల్లు మొత్తం క్లోజ్ చేశారు, బంగారం డబ్బు అన్ని కలిపి ఇంట్లో ఒక లోకనాథ్ రెడ్డి గారు అడ్డం పడ్డాడు, ఇంకో వ్యక్తి రాళ్ళ దాడి చేసేదానికి వెళ్ళాడు, అప్పుడు ఆవేశంతో ఆయన బండి నిలబెట్టారు కానీ ఎక్కడ కొట్ల ఒకవేళ తెలుగుదేశం జెండా ప్లాస్టిక్ పైతో ఉండే జెండాతో ఇట్లా అన్నారు, దాడి ఏంటి అదే అయినా ఆ రోజు ఈఆర్ఓ గారి చేత నీ పలుకుబడి ఉపయోగించి మమ్మల్ని 15 మంది నుంచి 20 మంది పై నువ్వు కేసు కట్టించావు, అధికారులు అనే వ్యక్తులు ఆ రోజు వైసీపీ నాయకులు మొదటి దాడి చేస్తే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకుల పైన కేసులు కట్టలా మా పైన కేసు కట్టారు, నా పైన దాడి జరిగిందని తప్పు చెప్తున్నాడు అపరిచితుడు. మీరే చూశారు దాడి చేయాల్సింది ఒక ఆడకూతురు, నేను ఆడబిడ్డకి మర్యాద ఇస్తానన్నాడు, ఆడవారంటే నాకు గౌరవం అన్నాడు, ఆడవారికి నువ్వు ఇచ్చే గౌరవం అదొక ఉదాహరణ ఉంది ఇంకా చూపిస్తాను చూడు. ఏప్రిల్ 11 సాయంకాలం 6 గంటలకి తుమ్మలగుంట్లో ఇది మహిళకి ఇచ్చే గౌరవం, ఈఆర్ఓ గారు ఒంగోలు ఆమెకి ఏం గౌరవిస్తున్నారు చూడండి బాగానండి. For more videos like this, subscribe Big TV channel.